యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో కొత్త సినిమా ఎప్పుడా ఎప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఒక శుభవార్త. ఎన్టీఆర్ ను అదిరిపోయే క్యారెక్టర్ లో చూపించబోతున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాలో తారక్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు అనేది ఆల్రెడీ టాలీవుడ్ లో ఒక పెద్ద చర్చగా మారింది. త్రివిక్రమ్ స్టైల్లో స్టైలిష్ ఎంటర్టైనర్ గా సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు టైటిల్గా సోల్జర్ అంటూ పెట్టబోతున్నారని ఫిలిం నగర్లో టాక్. ప్రస్తుతం చేస్తున్న పవన్ సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్ ఈ మూవీని స్టార్ట్ చేస్తాడని తారక్ అనుకుంటున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇంకా పూర్తి కాలేదు. ఈ సినిమా ఇంకా 2 నెలలు షూట్ జరిగే అవకాశాలు ఉన్నాయట. సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా టైటిల్ గురించి కూడా ఇంకా కన్ఫ్యూజన్లోనే అందరూ ఉన్నారు. కానీ ఎన్టీఆర్ సినిమా మాత్రం సెట్స్ మీద వెళ్లేకే టైటిల్ పెడతారు అని అందరూ అంటున్నారు. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ను త్రివిక్రమ్ సోల్జర్ చేస్తున్నాడా లేక ఈ టైటిల్ రూమరే అన్నదా ఇంకా తెలియాల్సి ఉంది. తారక్ కెరీర్లో మొట్టమొదటిసారిగా త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి పనిచేయబోతున్నాడు. ఇన్నాళ్ళు మహేష్, పవన్, బన్నీ, నితిన్లతోనే సినిమాలు చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫస్ట్ టైం యంగ్ టైగర్ ఎన్టీఆర్తో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా భారీ అంచనాలతో రాబోతుంది. టైటిల్ అంటారా సోల్జర్, ఎన్టీఆర్ అంటారా ఒక ఆర్మీ ఆఫీసర్, అదిరిపోయే కాంబినేషన్ ఇది. ఇక జూనియర్ ఎన్టీఆర్ అంటారా ఆర్మీ ఆఫీసర్గా అంటే కెరియర్లో ఇప్పటివరకు ఇలాంటి పాత్ర ఆయన చెయ్యనే లేదు. కొంత పొట్టిగా ఉన్నా కూడా ఈ పాత్రను ఆయన ఇరగదీస్తాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ను సోల్జర్ను చేస్తున్న త్రివిక్రమ్ సినిమా అంచనాలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుందని అందరూ అనుకుంటున్నారు. మార్చి నుండి సెట్స్ మీదకు వెళ్ళబోతున్న ఈ సినిమా 2018 దసరాకు రిలీజ్ చేస్తారని టాక్. చూద్దాం ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఈ చిత్రం ఎలాంటి చరిత్ర సృష్టించబోతుందో అని.